చెప్పమ్మా, కమిషనర్ గారిని కలవడానికి వచ్చాను. సరేనమ్మా, అలాగే. సార్ లోపలికి రా. నిన్ను 6 రమ్మంటే 7:30 వస్తున్నావు. కాస్త ఆలస్యమైంది సార్. వాట్సాప్ చూసావా? లేదు సార్. చూడు, వాడి పేరు యోవాన్, ఏజ్ 19, 2 కనపడలేదు. వాడిని కనిపెట్టాలి. సరే సార్, పెద్దింటి సమాచారం. ఈ రోజు 6:00 లోపల వాడి ఇక్కడ ఉండాలి. ఓకే సార్. తర్వాత సార్, ఈ అబ్బాయి చూడండి సార్. వీడే సార్? ఈ అబ్బాయి నాకు ముందే తెలుసు సార్. తెలుసు సార్. పని అయిపోతుంది, 6 ఇక్కడ ఉండాలి. ఓకే సార్. సరేనా సార్? మరి విషయం వేరే ఎవరికి తెలియకూడదు. సరే సార్. అన్అఫీషియల్ సార్. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు. ఓకే సార్. జాగ్రత్త. యా, ఇంకొకటి, అన్ యూనిఫామ్ లో వెళ్ళు. యూనిఫామ్ లో వెళ్ళకు. ఓకే సార్. ఓకే, వెళ్ళు. ఎస్ సార్. హలో. ఊర్లో అందరూ 5D 70 వాడుతున్నారు. వీళ్ళేమో ఎప్పుడో పాతకాలపు కెమెరానే వాడుతున్నారు. రోజు తుడిచిపెట్టమంటున్నారు తప్ప ఒక్క ఫోటో కూడా తీయడం. దీనికి ఒక స్టూడియో, దీనికి మనుషులు వేరే. యజమాని, గుడ్ మార్నింగ్. ఒరే, ఎన్నిసార్లు చెప్పాను రారా పోరా అనుకుని, అయ్యగారు నన్ను పిలువని. రేయ్, నేను పిలవకపోతే ఇంకెవరు పిలుస్తారు? క్లాస్మేట్ అని నిన్ను నాతో పెట్టుకున్నాను చూడు, నన్ను అనాలి. ఇదేదో పెద్ద రామానాయుడు స్టూడియో, 3,000 జీతం ఇవ్వడానికి ముక్కుతో ఏడుస్తుంటాడు. ఫ్లాష్ ఏంటి, తనంతటి తానే వస్తుంది. ఫ్లాషే లేదే. బట్టన్ ఎత్తోడా? ఏంట్రా, మొండు టెండలో నిలబడొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ముందు లోపలికి రా. ఎందుకు అలా అంటున్నాడు? హలో సార్, చెప్పండి. చెప్పండి చెప్పండి. హలో, చెప్పురా ఇవా. అన్నా ఎక్కడున్నావు? కొట్లోనే ఉన్నాను రా. కొట్లోనే కదా ఉంటారు? అవునరా, చెప్పు. అయితే అక్కడే ఉండండి, వస్తా. ఏంట్రా, పబ్లిక్ ఎగ్జామ్ రాయకుండా ఎక్కడికి ఎందుకు వస్తున్నావు? హలో, రే, హలో. స్కూల్ యూనిఫామ్లో ఎక్కడికి బయలుదేరాలనుకుంటున్నారా? తానేనండి మన హీరో యవన్. వయసు వచ్చిన తర్వాత చూసిన మొట్టమొదటి సినిమా ఇంకెవరిదనుకున్నారా? రజనీకాంత్ భాష. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి తాను కూడా అలాంటి ఒక సినిమాని డైరెక్ట్ చేయాలన్నదే తన కోరిక. తన రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ ఎవరంటే అదే మన సూపర్ స్టార్ హీరో విజయ్. తనకు విజయ్లాగా యాక్ట్ చేయడం అంటే ఇష్టం లేదు, కానీ తన్ని తన సినిమాలో యాక్టింగ్ చేయించాలన్నదే కోరిక. అలాంటి మన హీరో జీవితంలో అసలు ఏమేం జరిగిందో మీరు వేచి ఉండి చూడండి. మణి అన్న, రేయ్ అన్న, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. రేయ్ అన్న, రండి వెళ్దాం. ఏంట్రా బట్టలు మార్చుకొని వచ్చేసావు? అన్నా పదన్నా, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? అన్నా చెప్తున్నాను కదా, రండి. యజమాని తిడతారా? వాడున్నాడు ఒక గొట్టంగాడు, రండి. నువ్వు పదగా బండి అక్కడ ఉందిరా. సరే రా, రా. ఓకే ఓకే, అలాగే. సరే సరే, ఓకే, సరే. అన్నా, ఎవరన్నా అతను ఇంతమంది చుట్టుముట్టారు? తనేరా, ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్ శివ. తెలీదా? ఈయన చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారా. నీ హిట్లే, బాగా డబ్బున్నాడు, బాగా. అన్నా సినిమా అదిరిపోయింది కదా? అవునరా, సినిమా చాలా బాగా ఉంది. ఏదేమైనా కానీ నువ్వు సినిమా కోసం పరీక్ష రాయడం మానేయడం బాగోలేదురా. అన్నా ఇష్టమైన విషయం కోసం ఏదైనా వదులుకోవచ్చు, తప్పులేదు. సరేరా, నీ ఇష్టం. మీ ఇల్లు వచ్చింది, వెళ్ళి ఏం చెప్తావో చెప్పు. సరేనా సార్, వస్తాను. ఆగురా నాన్న. ఎక్కడికి రా, ఇల్లు వస్తున్నా. నాన్న ఎగ్జామ్ రాయడానికి, స్కూల్కి. యూనిఫామ్ ఎక్కడ్రా? బ్యాగ్లో. బ్యాగ్
ఒసే నీ కొడుకుని చూసావా? పబ్లిక్ ఎగ్జామ్ ని వదిలేసి పిక్చర్కి వెళ్ళి వస్తున్నాడు. వీడా నీకు అన్నం పెట్టబోతున్నాడు లేదా ఈ సినిమా వీడికి అన్నం పెట్టబోతుందా? దున్నపోతు దున్నపోతు పానికి రానివ్వండి. హలో రే, సినిమా ఎలా ఉందిరా? సినిమా అదిరిపోయింది తాతగారు. ఇదిగో నేను పడుకునే ముందు ఆ కథ చెప్పినా. అలాగే తాతయ్య. వీడి ఇలా పనికి రాని వాడిగా అవడానికి మీరే కారణం. పంతులు కొడుకు పిచ్చోడని ఈ ఊరే నన్ను ఎగతాళి చేస్తుంది. టీచర్ కొడుకు బుద్ధి లేని వాడే కదా, మరి కాకపోతే ఇంకేంటి? ఆ రోజుల్లో 2 రూపాయలిచ్చి నిన్ను కొట్టుకు వెళ్ళమని చెబితే బొబ్బిలి సినిమాకి వెళ్ళొచ్చావు. అలాంటప్పుడు నీ కొడుకు ఎలా ఉంటాడు? నీ బుద్ధిలో వచ్చుంటాయి. ఇలా చూడండి, మీరు అది కలిసి వాణ్ణి ఇలా తయారు చేసి దేనికి పనికి రాకుండా ఉన్నాడు. ఏంటి ఇక్కడ చప్పుడు? ఏం లేదు తల్లి, కొత్త మళ్ళీ తీసుకురమ్మన్నాను కదా, ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నాను. ఏంటి శబ్దం ఎక్కువగా వినిపిస్తోంది? వెళ్తానుగా, ఇలా చేస్తుందే. మా ఈరోజు ఏమంట? రే, ఎలాగోలా మీ నాన్న నోరు మూతపడేలా చేశాను, అయినా ఏంట్రా ఇది? ఎగ్జామ్కి వెళ్లకుండా సినిమాకి వెళ్తావా? మా అన్న సినిమా మా ఎలా మిస్ చేయను చెప్పు. అందుకని పబ్లిక్ ఎగ్జామ్ అటెండ్ చేయవా, ఇది నీకే ఓవర్ కనిపించట్లేదు? అదే ఇంటర్మీడియట్ వరకు చదివాను కదా, అది చాలే. ఇప్పుడు సినిమాలో పెద్ద గొప్ప అవ్వాలి. ఇప్పుడు నుంచి ట్రై చేస్తేనే కదా సినిమాలో మంచి ఛాన్స్ దొరుకుతుంది. ఏంటో చెప్తున్నావు, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి, బాగుంటే అంతే చాలు. నువ్వు సూపర్ అమ్మా. యజమాని సార్. ఒరేయ్, ఎందుకురా ఇక్కడ వచ్చావు? వెళ్ళరా, బయటికి వెళ్ళాలి. మరి నిన్ను నమ్మి షాప్ నీకు అప్పగిస్తే ఎక్కడ తిరిగి వస్తున్నావు? పోరా బయటికి. మర్యాద లేకుండా బయటికి వెళ్ళమంటున్నావు, నువ్వు పోరా. పోరా, షాప్ లో అడిగేస్తే నరికి పారేస్తా. చెప్పేది విను, లోపలికి వెళ్దాం పద. నువ్వు పోరా బయటికి. రే యజమాని, అదంతా అనవసరం, తాళాలు ఇవ్వు, పోరా బయటికి. పోరా, మర్యాద చెప్పేది విను, ముందు లోపలికి పద. పోరా బయటికి. రే, తీసుకొట్టానంటే మొహం పగిలిపోద్ది చూసుకో. పగిలిపోతుందా? నేను పగలకొడతా చూద్దామా? రే, ముందు లోపలికి పద. బూతులు వస్తాయి, తాళాలు ఇరా. కాళ్ళు ఎర కొడతాను రే. వీడు ఒకవేళ చేసినా చేస్తాడు. యజమాని, అరే లోపలికి పదా. పొద్దున్నే పూజ చేశారా? తలకి బాగా కుంకుడు రసంతో స్నానం చేసినట్టున్నారు. ఇదిగో వస్తున్నారు కదా, ఈయనేమో అన్నగారు. అమ్మా నాన్నల మాట కూడా వినను మన పిల్లలు, అన్నగారి మాట మాత్రం వింటారు. హీరో అజిత్ అంటే ఎంతగానో ఇష్టపడే మన అన్నగారు ఇప్పటి సినిమాల మీద కాస్త కోపంగానే ఉన్నారు. ఎరా పని చేయకుండా తప్పుతో పని ఏంట్రా? సరిగా పని చేయరా. నమస్తే అన్న. అన్న నమస్తే. ఏంట్రా ఈ టైం ఇటు పక్క వచ్చారు? ఊరికినే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చామన్నా. ఊరికి నేనా? మీకు పని లేకపోతే ఇటు పక్క రారా? ఏం పని చెప్పనరా. చెప్పరా. లేదన్నా, హైదరాబాద్కి వెళ్ళాలి, ప్రొడ్యూసర్ని కలవాలి, అందుకే. హైదరాబాదా? నువ్వు చదువుకుంటూ కదరా ఉన్నావు, అది చదువుతున్నాను చెప్ప. అన్నా వీడి ఎగ్జామ్ మానేసి సినిమా చూడడానికి వెళ్ళాడన్నా. ఏంటి వెళ్ళాడు అంటున్నారు? వెళ్ళాం. అవునన్నా. ఏదో కొంచెమే నీకు బుద్ధి ఉందా? వారే చిన్నవాడు సినిమా సినిమా అని తిరుగుతుంటే నువ్వు వాడితో తిరిగి ఇప్పుడు వచ్చి పళ్ళు ఈయన చూపిస్తున్నావు. అన్నా ఇప్పుడు అది కాదు మ్యాటరు, హైదరాబాద్కి వెళ్ళాలన్నా, ప్రొడ్యూసర్ని కలవాలి, కాస్త హెల్ప్ చేయన్నా. మీ నాన్న ఎంత కష్టపడుతున్నారో తెలుసు కదా, నీ కుటుంబ సమస్య ఏమని తెలుసు కదా, తెలిసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. అది కాదన్నా, చిన్నప్పటి నుంచి నా ఆసనా అది, ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలన్నా, కొంచెం హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. ఒకటి చేయరా, రేపు ఒకరోజు హైదరాబాద్ వెళ్ళరా, ఎవరిని చూస్తావో ఎవరు కాల్పడుకుంటావో నాకు తెలియదురా, సరేనా? అలాగేనా. ఛాన్స్ దొరికితే అక్కడే సెటిల్ అయిపో, నాకు సంతోషమే. సరే. లేదనుకో, పెట్టాబెట్టి చదువుకొని నేరుగా ఇక్కడికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత సినిమా సినిమా అని తిరగకూడదు, వచ్చిన తర్వాత జాబ్ చేసి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. అర్థమైందా? అర్థమైందన్నా. ఏంటన్నా మీరు, పెద్ద మనుషులు వస్తే ఏదో మీరు దీవిస్తారనుకుంటే అపశకునంగా మాట్లాడుతున్నారు. రాయ్, నేను చెరగొట్టేదే వీడారా? ఫస్ట్ వీడి ఫ్రెండ్షిప్ని కట్ చేయి. నువ్వు చెప్పేశావు కదన్నా. ఇదిగోరా. చాలా థ్యాంక్స్ అన్నా. జాగ్రత్తగా ఊరెళ్ళి నువ్వు అనుకున్న సాధించుకుంటరా. సరే సరే. అలాగే అన్నా.
వదలంటరా రే, బాగా నొప్పి పెడుతుందిరా, కొట్టకంటరా రే, వదలంటరా రే, నొప్పిగా ఉందిరా రే, అయ్యో రే కొట్టదురా రే, అమ్మా రే నొప్పిగా ఉందిరా రే, కొట్టకంటరా రే, దండం పెడతానురా రే. అన్నా అన్నా, వాళ్ళని కొట్టిన దెబ్బలతో వాళ్ళు నిజాలను కట్టేశారన్నా. ఉదయాన్నే ఎవరు ఏడిపోయినా వింటేనే కదరా ఆ రోజు నాకు బాగుండేది. ఏంటి చెప్పాడా లేదా? డిస్పోజ్ సార్నా. రే అన్నా, ఓ అబ్బాయి మ్యాటర్ ఏమైందిరా? ఈరోజు చూసేద్దా అన్నా. వాడిని నువ్వు లేపేయలేదంటే నేను నిన్ను లేపేస్తాను. పోరా పోపో. అన్నా నువ్వు ఇక్కడే ఉండన్నా, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే వెళ్ళిరా. సార్ సార్, రమ్మానండి, లోపల రా బాబు, వెళ్ళు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లేదా అబ్బాయి, ఆయన ఒక పెద్ద మనిషి, వచ్చిన వారిని కూర్చోమని చెప్పడం ఆయన సంస్కారం. నువ్వు చిన్న కుర్రాడివి, పర్వాలేదని నుంచుంటే తగ్గిపోతావా? చెప్పగానే కూర్చునిపోయావు. హలో హలో, ఆయన థ్యాంక్స్ అని చెప్పాడు కదా, ఆ ఒక్క మాటలోనే మర్యాద అభిమానం అన్నీ ఉన్నాయి. ఓహో అలాగా, కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. సరే మీరు లోపలికెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే సార్. మీ పేరేమన్నావు? యువన్ సార్. యువన్, ఏం? హలో, యా, ఓ యా యా, ఓహో వన్ మినిట్ వన్ మినిట్. అమ్మా, ఈ క్రెడిట్ కార్డు ఇచ్చారు కదా, అక్కడి నుంచి ఒక అమ్మాయి ఏదో ఇంగ్లీష్లో చాలా మాట్లాడుతుంది. నాకు తెలిసిన ఇంగ్లీష్లో యా యా అని చెప్పేసి పెట్టేశాను. నువ్వు ఆ రెండో లైన్ తీసి మాట్లాడి ఏమని నాకు చెప్పు. నువ్వు కూడా ఇంగ్లీష్లోనా? నువ్వు డిగ్రీ ముగించావా? సార్, నేను కాలేజ్కే వెళ్ళలేదు సార్. సినిమాలో ఇంట్రెస్ట్ ఎక్కువ సార్, అందుకని ఇంటర్లోనే డిస్కంటిన్యూ చేసేసాను సార్. సార్ రండి. సార్ లెటర్ వచ్చింది, ఇది అర్జెంట్ ఏమో అనుకుని నేనే చించేశాను సార్. ఆహా, మీరే చదివి చెప్పండి. సార్ ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ నాకు తెలియదు కదా. నాకు ఇంగ్లీష్ తెలియదని మీకు తెలుసు కదా, మరి ఎందుకు నా దగ్గరకి ఇస్తున్నారు? అక్కడ పెట్టండి, తర్వాత శ్రీరామ్ వస్తే చదివి ఏమని నేను తెలుసుకుంటాను. సరే సార్. బాబు, అంతా చూస్తున్నావు కదా, ఫోన్ వస్తుంది, ఇంగ్లీష్లో సమాధానం చెప్పలేకపోతున్నాను, ఇంగ్లీష్లో లెటర్ వచ్చింది, దాన్ని చదవడం తెలియలా. ఎంతక నాకు పెద్ద పేరు ఉన్నా కూడా ఇంగ్లీష్ తెలియకపోవడం నాకు చాలా బాధగా ఉంది. కరెక్ట్, సార్కి తెలుగు మాత్రమే తెలుసు, ఇంగ్లీష్ తెలియదు, అందుకే సొంత తెలుగుదాటలు ఉపయోగించి తెలుగు పిక్చర్లే తీస్తున్నారు. ఒకవేళ గనక ఇంగ్లీష్ తెలుసుంటే ఇంగ్లీష్ పిక్చర్, చైనీస్ పిక్చర్, కొరియన్ పిక్చర్ అన్ని భాషల్లో మా సార్ తీసేవారు కదా సార్. ఏమండి, బయట ఒకడు చంపుతుంటే మీరు లోపల కాస్త నోరు మూసుకుంటారా? సార్ నాకు చదువు లేదని అనుకోవద్దు సార్, నాకు ఒక 10 నిమిషాలు ఇవ్వండి సార్, ఆ 10 నిమిషాల్లోనే ఒక కథ చెప్తాను మీకు, అది విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి సార్. తమ్ముడు, ఏంటి 10 నిమిషాలా? ఆయన సంగతి నీకేమో తెలుసా? ఆ కాలంలో విఠలాచార్య గారని జంతువులను పెట్టి సినిమాలు తీస్తాడు ఆయన. ఈయన ఆయన కథలు చెప్పడానికి వెళ్ళారు, ఆయన ఈయనతో 2 లైన్లు చెప్పమన్నారు. ఈయన ఆయన దగ్గర ఇరుక్కుని కళ్ళు తిరిగి పడేటట్టు అయ్యాడు. ఆ తర్వాత అందరు అసిస్టెంట్ల దగ్గర 2 లైన్లో కథ చెప్పబోయా అన్నారు. అలాంటి ఆయన దగ్గర 10 నిమిషాలు టైం అడుగుతామంటాయా? హలో హలో, బిట్ట పుట్టిన వెంటనే నడవదు, పడి లేచి ఆ తర్వాత నడుస్తుంది.
ఇప్పుడేగా ఈ బాబు వచ్చాడు, వచ్చిన వెంటనే అలా చెప్పమంటే? వీడు టైం తీసుకొని. పర్వాలేదు, నువ్వు 10 నిమిషాల్లోనే చెప్పావు. ఇంతవరకు నువ్వు చెప్పినది వింటుంటే, కొంచెంకాలం నువ్వు సినిమాలో 2-3 పిక్చర్లు అసిస్టెంట్గా పనిచేస్తే చాలు, నిజంగా నువ్వు డైరెక్టర్ అవడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్. కానీ ఒకటి, నువ్వు ఎలాగైనా కష్టపడి 2-3 సంవత్సరాలు నువ్వు కాలేజీలో చేరి 1 డిగ్రీ ఫినిష్ చేసావు అనుకో, ఆ తర్వాత నువ్వు చదివింది నీ జీవితాన్ని నడపడానికి మాత్రం కాదు, నువ్వు కాలేజ్ స్టోరీ ఏవైనా చేస్తే ఆ పిక్చర్ చేయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకని నువ్వు ఎలాగైనా చదివి. యా మ్యాన్, మే లీడ్ హార్స్ టు ద వాటర్ సార్, బట్ దెన్ కెనాట్ మేక్ ఇట్ టు ద డ్రింక్ సార్. మీరు ఇంగ్లీషు? అది మన తెలుగు సామెత లాగానే ఇంగ్లీష్లోనూ కొన్ని సామెతలు ఉన్నాయి, అది కష్టపడి మనసులో అధిగించుకున్నాను అంతే. దాని అర్థం? అది వచ్చి ఒక గుర్రాన్ని నీళ్ళ తొట్టి దగ్గర తీసుకెళ్ళడానికి ఒక మనిషి చాలు, కాని 10 మంది చేరి ఆ నీళ్లు తాగనివ్వలేదు, అదే తాగితేనే అవుతుంది. అలాగే వీడు మనసులో సినిమా ఆశ మాత్రమే ఉంది, వీడిని 100 మంది కలిసి కాలేజీలో చేర్చినా కూడా సదవడు, సినిమాకే వస్తాడు, అదే కదా? యువర్ గ్రేట్ సార్. ఐస్ పెడుతున్నావా? ఎంత త్వరలో నేను పిక్చర్ చేస్తే నిన్ను అసిస్టెంట్ గా చేర్చుకుంటాను, అలా కాకపోతే నా అసిస్టెంట్స్ లో ఇద్దరు 2 పెద్ద ఆర్టిస్ట్ ని పెట్టి పిక్చర్లు తీస్తున్నారు, వాళ్ళు ఇద్దరులో ఎవరి దగ్గరైనా నిన్ను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సార్ ఒక చిన్న విషయం, ఆ బాత్రూమ్ ని చూపించండి సార్. అది కాదు సార్, ఒక సెల్ఫీ. సెల్ఫీ? యో, 7:30కి ఇక్కడ నుంచి వెళ్ళావు, ఇప్పుడు 10 అయింది, ఏం చేస్తున్నావయ్యా? యో, పైనుంచి ప్రసర్యా, ఫోన్ వస్తూనే ఉంది, తొందరగా చూడియా, పెట్టయ్యా ఫోను. అన్నా, ఏంటి తాళం కనిపించడం లేదా? లేదన్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, 2 రోజులుగా తన్ని కలవలేదు, టోటల్ గా మర్చిపోయాను, తను నాకు ఫోన్ చేసి ఉంటుందన్నా. చచ్చో పో. అయ్యో, ఇది వస్తుంది, దీని దగ్గర ఏం చెప్పాలి? ఏంటి సీన్ మారిపోతుంది. రైట్, మొదలు పెట్టింది, ఇక ఆపదు. యజమాని, 2 రోజులుగా ఎక్కడికి వెళ్ళావురా? లేదక్క, హైదరాబాద్ లో. ఏంటి అక్కనా? కాలేజ్ చదివిన పిల్లని అక్కని పిలవకుండా ఆయాన పిలవమంటావు? ఇవన్నీ బాగానే మాట్లాడతావు, వెళ్ళిన విషయం ఏమైంది? సినిమా కోసం హైదరాబాద్ కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను, రమ్మన్నారు కదా. ఓకే, అయిపోయిందారా? సూపర్ రే, బాగా చేయండి, సరేనా? బాయ్. అవును, తనతో చేరకని నీకు ఎన్నిసార్లు చెప్పాను, తన ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు మానుకుంటావో అప్పుడే బాగుపడతావు. వీడితో ఉండుకో ఉండుకని ఎన్నిసార్లు చెప్పాను. చెప్పిందంట పెద్ద ఐశ్వర్యరాయ్. వెళ్ళు వెళ్ళు, గాలాన్ని వెళ్ళు. చిపో. రే, యజమాని ఫోన్ చేశాడు, నేను వెళ్తున్నాను రా. అలాగేనా, జాగ్రత్త. ఇక్కడే ఆపు, ఇదిగో
జాగ్రత్తగా దిగు. మా ఎక్కడికి వెళ్ళో? ఎందుకు ఇంతసేపు అయింది? ముందు లోపలికి పద, వెళ్ళి తలుపు తెరువు. జాగ్రత్త అండి. మా ఎక్కడికి వెళ్ళేవే? హాస్పిటల్కి. హాస్పిటలా? ఎందుకు? మీ నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది. హార్ట్అటాకా? అయ్యో, మా నన్ను డైరెక్టర్ రమ్మన్నారమ్మా. ఏమంటున్నావురా? నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మమ్మల్ని ఇద్దరిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా? ఏమైనా బాగుంటుందా? నువ్విక్కడే ఉండు. మా నేను వెళ్ళాలి మా. ఏంట్రా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు తప్ప మాకెవరున్నారు? మాకున్నది నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఒంటరిగా విడిచిపెడితే మాకెంత కష్టంగా ఉంటుంది. నువ్వు మాతోనే ఉండరా? అమ్మ ఇంతవరకు నీ ఆశలకి ఎలాంటి అడ్డు చెప్పలేదు. దయచేసి ఒక్కసారి నా మాట వినరా? చెప్పిన మాట వినకుండా వెళ్ళాలనుకుంటే వెళ్ళరా. నీ ఇష్టం, ఏమైనా చేసి నేను అడ్డు చెప్పను. ఏంటి మణి అన్న, చాలా చిరాకులో ఉన్నట్టున్నావు. అవునరా. ఇలా అయిపోయింది ఏంటన్నా? ఏరా, ఏమైంది? నాన్నకి ఒంట్లో బాగాలేదన్నా. పనికి వెళ్ళకూడదట, నేనే కుటుంబాన్ని చూసుకోవాలి. వదిలేరా, బాధపడకు. సరేనా, సమయం వస్తుంది అప్పుడు చూద్దాం. నేను కంగారు పడి చదువుని మానేసుకున్నాను. మనకెవరు పనిస్తారంటో? ఏంటి, ఎవరిస్తారా? నేను ఆల్రెడీ పనికి వెళ్తున్నాను కదరా. ఎవరి దగ్గర పనిచేస్తున్నారేంటి? మా యజమాని దగ్గరే. అన్నా, నీ బాస్ వస్తున్నాడే. నా అక్కడ చూడన్నా, అతనే వస్తున్నాడు. వాడి టైంకి స్టూడియోలో ఉంటాడరా. కాదన్నా, బాసే వస్తున్నాడు. ఏ యజమాని, రా 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 రా. ఏం తాకుండా వస్తున్నాడు యజమాని? సైకిల్ దొక్కుతున్నాడట. అట్ట తలవాడు సైకిల్ వేసుకుని హెల్మెట్ తోలుతున్నాడేంటి? బాగా చూడు, అది తల. అవునన్నయ్యో. ఆ తల మీద ఉన్న నాలుగు వెంటుకలు పీకేసి ఐఎస్ఐ స్టిక్కర్ అంటిస్తే హెల్మెట్ లాగే ఉంటుంది. రే, ఎదుగో అన్న వచ్చేసాడు రా. రండ్రా. ఎవరా ఊరి నుంచి వచ్చారో? నిన్నే వచ్చామన్నా. వెళ్ళిన కార్యం ఏమైంది అన్నా? వెళ్ళిన విషయం బానే జరిగిందిలే. నాన్నకే కాస్త ఒంట్లో బాగాలేకుండా పోయింది. నాన్నకేమైందిరా? ఫస్ట్ అటాక్ వచ్చేసిందన్నా. పనికి వెళ్ళకూడదని చెప్తున్నారు. కుటుంబాన్ని నేనే పోషించాలన్నా. నేను అక్కడికి వెళ్ళిపోతే ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? ఎరా, ఆ రోజే నీకు చెప్పాను కదరా, సినిమాని నమ్ముకొని కుటుంబాన్ని వదిలేవద్దని చెప్పాను కదరా. ఏదైనా పని చేసుకుని నీ కుటుంబాన్ని కాపాడుకునే పని చూడరా. అది కాదన్నా, నాకు ఏ పని తెలుసని ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఇంటర్వ్యూ చదివారు కదరా, దాని తగ్గట్టు పని చేసుకోవచ్చు కదా. ఎవరిని అడగమంటో నాకెవరిని తెలియదు కదా. సరే, ఒక పని చేయరా, నువ్వు ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోరా. సరే, వెళ్ళి పని చేయరా. సరేనా? సరేనా, మన బైకు తీసుకో. నీకు ఇంకో పని దొరికేంత వరకు ఇక్కడే పని చేయరా. సరేనా? నేను చదువు తగ్గ పని ఇది కాదురా. అలాగే ఇంకో పని దొరికేంత వరకు ఈ పని చేస్తూ ఉండు. నీకు కావాల్సినంత జీతం తీసుకో. సరేనా? నీకు ఇంకో పని దొరికినట్టునే ఆ పనికి వెళ్ళిపోవాలి. సరేనా? ఎరా, నేను చెప్పింది కరెక్టే కదా? అవునన్నా. ఇది కూడా బైక్ తాళం. ఇంకో పని దొరికేంత వరకు ఇక్కడ పని చేస్తూ ఉండు. సరేనా? ఉంటా అన్నా. థాంక్స్ అన్నా. వెళ్తా ఉన్నా. మావ్య చెప్పండి. మావ్య ఎక్కడున్నావురా? మావ్య, నేను ఇక్కడే నా ఫ్రెండ్తో కాస్త బయటకు వచ్చాను మావ్య. స్కూల్ మానేసావని విన్నాను. అవును మావ్య, కొంచెం సినిమాలో ఇంట్రెస్ట్. చెప్పింది మీ అమ్మ చెప్పింది. సరే, సినిమాలో పనిచేస్తావా? మాకు తెలిసిన డైరెక్టర్ ఒకడున్నాడు, వచ్చాడు ఇక్కడికి. మావ్య వస్తాను మావ్య, కానీ ఇంట్లో ఏం చెప్పమంటో? ఇంట్లో మీ అమ్మతో నేను చెప్పాను రా, నువ్వు బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాయి. నాకు తెలిసిన డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వచ్చేస్తాను మావ్య, ఖచ్చితంగా వచ్చేస్తాను. రేపే బయలుదేరుతాను. తొందరగా రా, నేను వాట్సాప్లో నీకు అడ్రస్ పంపిస్తాను. ఆ అడ్రస్కి వచ్చేసేయి. ఏంటి, ఓకేనా? సరే మావ్య, అడ్రస్ చూసుకుని వెళ్తాను. ఉంటాను మావ్య. సరే, ఉంటాను రా. ఓ చెప్పండి. అది ఇప్పుడే ఫోన్ చేయాలా?
మీ ఇద్దరిలో ఎవరు యవాన్? సార్ నేనే సార్. నువ్వా? నేను చూసేదో గొప్పోడు అనుకుంటే పోరికోడలా కనిపిస్తున్నావే. పోరికోడు అయితే పెట్టలో పెట్టి తాళమేమను. ఏమన్నా? ఏం లేదు సార్. తమ్ముడేదో కామెడీ చేస్తున్నట్టున్నాడు. నో, కొమ్మను ఉంటున్నా. లేదు సార్, బాగా చేస్తాను సార్. నేను ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసావా? లేదు, ఇప్పటి వరకు చేయలేదు. కానీ బాగా చేస్తాను సార్, నన్ను నమ్మండి. ఎలాగబ్బా? అయితే సరే, నేను ఒక చిన్న లైన్ చెప్తాను, దాన్ని బాగా డెవలప్ చేయాలి. కథ ఏంటంటే, మీలాంటే ఇద్దరు పొరికి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ. అది కథ, వెళ్ళి డెవలప్ చేసుకురా. సార్, నార్మల్గా టీనేజ్ అయితే మా కథే తీయచ్చు కదా, చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది సార్. ముసలోళ్ళ స్టోరీ, ముసలోళ్ళు లవ్ చేసుకుంటే ఎలా ఉంటుందన్న స్టోరీ నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. చూసేవాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. సరే, అయితే వర్క్ అవుట్. అలాగే సార్. పేపర్లు సార్. ఇదిగో తీసుకెళ్ళి. నేను కూడా తీసుకున్నా సార్. బయటికి వెళ్ళి రాజాని పిలుచుకురా. ఏ ఊరు రాజా సార్? అర్థమైంది సార్, ఇప్పుడు లేచి వెళ్ళాడు కదా అతనే. వెళ్ళి వెళ్ళి తీసుకొస్తాం సార్. అప్పుడైతే జాబ్ కన్ఫర్మే కదా? వర్క్ చేయడానికే కదా వచ్చావు? అవును సార్. అవును సార్. మరెందుకు ఇంకా అనుమానిస్తున్నావు? ఓకే సార్. అన్నా, తలుచుకోలేదు కదా వచ్చిన వెంటనే మనకి జాబ్ ఇస్తారని. మరైతే పాలు పండ్లు ఇస్తారా ఏంటి? ఏంటన్నా? బాగా రాయిరా. దాన్ని వదిలే, కానీ చాలా హ్యాపీగా ఉంది కదా. రే, నీకు ఇదే ఫస్ట్ సక్సెస్ రా, ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఖచ్చితంగా గెలుస్తామన్నా. పర్వాలేదు, ఓ మోస్తరుగా రాసావులే. నెక్స్ట్ మూవీ చేస్తున్నాను, అందులో అసిస్టెంట్గా జాయిన్ అవ్వు. ఖచ్చితంగా సార్, వచ్చేస్తాను. టైం 9 అయింది. సరే, కానీ ఎక్కడుంటున్నారు? సార్, ఊరు నుండి డైరెక్ట్గా ఇలా ఇక్కడికే వచ్చేసాం. రూమ్ ఇంకా తేలేదు, అదే ఎక్కడుంటామో ఏంటో తెలియదు సార్. అలాగా, సరే రాజాని వెళ్ళి కలవండి, నేను చెప్తాను, వెళ్ళండి. సరే సార్. నువ్వుండు తమ్ముడు, రాజాకి చెప్పాను నువ్వు వెళ్ళి కలవు, అక్కడ వర్కౌట్ చేయి. నీకు చిన్న పని ఉంది సరే, కానీ నీకు ఇంకేదైనా? లేదు సార్, నాకే పని లేదు. టైర్డ్గా ఉందా? టైర్డ్ ఏం కాదు సార్, చిన్న పనే, ముగించి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఓకే సార్. నువ్వు రాజాని వెళ్ళి కలవు. రే, నేను ఒక్కనే వెళ్ళనరా అన్నా. నాన్న, తనేదో పని ఉందని చెప్తున్నాడు కదా, నాకే ఇప్పుడే ఛాన్స్ దొరికింది. ప్లీజ్ అన్న, చెప్పేది విను ప్లీజ్. సరే, నువ్వు వర్క్ తొందరగా పూర్తి చేస్తా, నేను రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను, ఓకేనా? అలాగేనా. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా. వెళ్ళి లోపల కూర్చో. ఓకే సార్. ఇంకేంటి బాబు, భోంచేసావా? తినేసాను సార్, వచ్చేటప్పుడే తిన్నాను. సార్, మీరు టిఫిన్ చేశారా? నేను భోంచేసాను. ఓ, అలాగా. ఏంటో చాలా సేపటి నుంచి రాస్తున్నావు. లేదు సార్, తాతగారు ఎలా తను లవ్ ప్రపోజ్ చేస్తున్నారని. తాతగారు లవ్ అంతా ఇప్పుడు ఎందుకయ్యా? వదిలిపెట్ట సార్. వదలమంటున్నాను కదా, అదంతా ఉదయాన్నే చూసుకుందాం అన్నట్టు మందేద్దామా సార్? ఏమంటున్నారు? అదేనయ్యా, మందంటే అర్థం కాదా? అయ్యో లేదు, అలవాటు లేదు. ఏది, చేయి చాపు సార్? చూడండి సార్, అలాంటిదేం లేదు. చేయి చూస్తే అలా అనిపించట్లేదే. ఏటి, నీ లవర్ తాగదని చెప్పిందా ఏంటి? సార్, లవ్ అంతా ఏం లేదు సార్. మందేస్తే బాగుంటుంది. లేదు సార్, అలవాటు లేదు. సరే సరే, పడుకో సార్. నేను అలా కింద ఎందుకయ్యా? ఇక్కడే పడుకో సార్. స్క్రిప్ట్ సార్? స్క్రిప్ట్ ఇక్కడే ఉంది కదా, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఈ స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్తా, ఇక్కడే ఉంటుంది, సరేనా? సార్, లైఫ్లో జాలీగా ఉండాలి. ఎప్పుడు చూసిన కదా అది అంటూ ఏంటి? ఎందుకు నీకు చెమట పడుతున్నాయి సార్? సార్, ఏం ఏంటయ్యా ఈ వయసులో జాలీగా ఉండకుండా ఎందుకు కంగారు పడుతున్నావు? మరేం పర్లేదు, పడుకో, చెప్తున్నాను కదా. చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, ఎందుకు కష్టపడతావు? అరే, కంగారు పడుకో, నా మాట విని దగ్గరికి రా. అమ్మంటే నా మీదే చేయేస్తావా? ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళగలవా? ఇదిగో చూడు, నువ్వు నా మీదే చేయేసో, నేను కూడా వేసాను, అంతటితో అయిపోయింది. ఈ 4 గోడల మధ్య జరిగిన విషయం 4,000 మందికి తెలియటట్టు చేయకు. ఈ సొసైటీలో మంచి డైరెక్టర్ అన్న పేరుంది నీకు. నీ వల్ల మిగతా డైరెక్టర్లకు చెడ్డ పేరు తీసుకురాకు, సరేనా? నా మీద చెయ్యి వేసిన విషయం నేను బయట చెప్పినా నీకే అసహ్యం, నేను నిన్ను కొట్టిన విషయం బయట చెప్పినా నీకే అసహ్యం. ఏంటి, అర్థమైంది అనుకుంటా?
ఎవరి దగ్గర? ఎన్టీఆర్ ఫ్యాన్ ఇక్కడ. హలో, ఏంట్రా సార్తో బాగా కోఆపరేట్ చేసావా అన్నా? వెంటనే బయలుదేరి స్టేషన్కి రా అన్నా. ఏంట్రా పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నావు అన్నా? రైల్వే స్టేషన్కి రమ్మంటుంటే హలో, ఇంట్లో ఎవరండి? యువన్ ఇల్లు ఇదేనా? అవునండి, నేనే వాడు నాన్న. నేను డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను, రండి. శంకర్ ఎన్నడూ లేంది ఈరోజు. అది అదేంటంటే, కుక్కకి తిండేమన్నా పెట్టావా? అవునండి. దాన్ని స్నానం చేయించావా? అవును. మరెందుకు అరుస్తోంది? మీరు చెప్పినట్టు ఏం కాదని మీకు తెలుసనుకుంటాను. అది ఊరికి అరవడం లేదు, దేనికో అరుస్తోంది. అది చాలా కాలంగా జరుగుతున్న విషయమే. లేదు పురుషోత్తమ, యముడు భూమికి రావడాన్ని ముందు కనిపెట్టేది చూసేది కుక్కలు మాత్రమే అని పెద్దలు చెప్తారు. రానివ్వు, ఎవరైనా సరే రానివ్వు. సుజాత. ఏంటండి చెప్పండి. బయటికి వెళ్ళి బండి వచ్చిందమ్మ చూడు. వస్తున్నా. మీకు తెలుసా, ఈ రోజు ఆయన కొత్త ఆఫీస్ లో జాయిన్ అయిపోతున్నారు, అందుకే ఈ హడావిడంతా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడే వచ్చేస్తారు, కాస్త వెయిట్ చేయండి. ఓకే, 10 నిమిషాలు వస్తాను. సరే, 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్ లో ఒక మీటింగ్ ఉంది. ఏమండి, ఒక్క విషయం అడగనా మిమ్మల్ని, కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ ఉంటారా? ఎవరు? ఎవరు నేను చెప్పాలా? అక్కడ మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికంటూ ఒకళ్ళు ఉంటారు కదా, అదే మీ నాన్న. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా, అనవసరంగా ఇబ్బంది పెట్టకు. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏంటమ్మా ఇంతసేపు ఎక్కడున్నావు? ఈ రోజు ఎంత లేట్ అయింది? మార్నింగ్ మార్కెట్ కి వెళ్లి వెజిటబుల్స్ కొనాలి, ప్రొవిజన్స్ కొనాలి, చేపలు కొనాలి, ఇంకా మందులు కొనాలి. తెలుసు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. లోపలికి వెళ్ళు, అయ్యప్పన్న నీకోసం వెయిట్ చేస్తున్నాడు. సరే. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు?
ఎక్కడెక్కడికి వెళ్లాలో నాకే కదా తెలుసు. ఈ ఇంటి అంతటిని నేను ఒక్కదాన్ని చూసుకోవాలి. కలెక్టర్ ఆఫీస్ లో 5 ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్న డవాలి అయ్యప్ప గారు, ఆయన విషయాలన్నీ నేను ఒక్కదాన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కూరగాయలు చేపలు. ఆయనతో పాటు రిటైర్డ్ అయిన ఇంకో 4 మంది ఉన్నారు. ఇదిగో స్వీపర్ సరోజిని, సెక్యూరిటీగా రిటైర్డ్ అయిన శంకర్ గారు, డ్రైవర్ పళని గారు, సెక్యూరిటీ ఎడ్విన్ మా తాతగారు. వీళ్ళందరినీ చూసుకోవాల్సింది నేను ఒక్కదాన్నే కదా, పట్టుకోండి. అందుకనే కదా ప్రతి నెల జీతం ఇచ్చి మరీ ఈ అమ్మాయిని పెట్టుకున్నది. అలా మాట్లాడకండి, నేను కేవలం హోమ్ నర్స్ని. డబాలి అయ్యప్ప గారిని చూసుకోవడానికి ఆయన 2 పిల్లలు, ఏసీపీ జయదేవన్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథన్ నన్ను పనిలో పెట్టుకున్నారు. కానీ ఆ ఒక్క పనే నేను ఇక్కడ చేస్తున్నానా? ఉప్పు నుంచి పప్పుల వరకు అన్ని నేనే కొనాలి. కరెంటు, గ్యాస్, ట్యాక్స్ కట్టడం, బ్యాంక్ అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఇలా ఇంట్లో 100 పనులున్నాయి. అందుకు జీతం బాగా దొరుకుతుంది కదా. నిజమే, కానీ దానికి జీతం ఇచ్చేది మీరు కాదుగా, ఆయన పిల్లలే కదా. సమాజంలో పెద్ద పదవిలో ఉన్నటువంటి 2 పిల్లలు, కానీ తండ్రిని మాత్రం చూసుకోలేరు. ఆ పిల్లల స్టేటస్ కొంచెం కూడా తగ్గకూడదనే ఈ బంగ్లాని రెంట్కి తీసుకుని వాళ్ళకిచ్చారు. నాన్నకి నచ్చిన వాళ్ళని ఇక్కడ పనిలో పెట్టుకున్నారు, జీతాన్ని మాత్రం వాళ్ళే ఇస్తున్నారు. ఇదే కదా అసలు నిజం. ఆ నాన్న వస్తున్నా. 1 సంవత్సరం నుంచి కెనడా వెళ్ళటానికి వీసా కోసం నేను ఎదురు చూస్తున్నాను. మొత్తానికి బలేదే. ప్రెషర్ నార్మల్ గానే ఉంది. నాన్నా, ఏ నాన్న నన్ను అస్సలు తిట్టడం లేదు. నిన్నింటికి వెళ్ళగానే అమ్మ నాతోటి రేపు వెళ్తే చాలు అంది. తన సంతోషం కోసమే నేను దానికి నేనేం చెప్పలేదుగా. చెప్పకపోవడమే నాకు బాధగా ఉంది. ఈరోజు మీరు కలెక్టరేట్ కి వెళ్లే తీరాలా? ఎందుకమ్మా? కమిషనర్ జయదేవన్ సార్ ఈరోజు చార్జ్ తీసుకోబోతున్నారు కదా. సూర్యచంద్రుల్లా నాకు 2 మగపిల్లలున్నారు, ఒకడు పోలీస్ కమిషనర్, ఇంకొకడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మీకు అది సంతోషంగా అనిపించట్లేదా? వయసు పై పడడం వలన కన్న తండ్రి జీవితంలో చీకటిని రానివ్వకుండా పగలు వెలుగుల పెద్ద కొడుకు, రాత్రిల్లో వెన్నెలలాగా నా చిన్న కొడుకు. కానీ ఏమైంది నాన్న? ఏమీ లేదు. పెద్ద కూరపాడు కొండా కొడుకు కుమారికి ఇల్లు కట్టడానికి లోన్ ఇప్పిస్తానని మన కలెక్టర్ గారు అన్నారు. వానాకాలం రాబోతుంది కదా, ఇల్లు కూరవకుండా వాళ్ళు అందులో ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. పురుషోత్తమా, బండిని కాస్త ఆపు. నమస్కారం అయిపోనా. నమస్కారం. మీరు వచ్చి చాలాసేపు అయిందా? ఉదయాన్నే వచ్చామయ్యా. 1.5 సంవత్సరంగా వస్తున్నాం ఒక చిన్న లోన్ కోసం. ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాను అంటున్నారు, కానీ ఇస్తారో లేదో కూడా తెలియడం లేదయ్యా. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనయ్యా. మే ఐ కమిన్ సార్? కమిన్. ఏంటి అయ్యప్ప, ఏంటి విషయం? ఏమి లేదు సార్, ఒక లోన్ విషయం. కుమార్ గారి అబ్బాయి బయట ఉన్నాడు. అది రెడీ చేశాం కదా, సెక్షన్లు ఇస్తే సరిపోతుంది. కృతజ్ఞతలు సార్. నువ్వు అడిగే ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను. నువ్వంటే నాకు అంత ఇష్టం. రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలైనా ఈ యూనిఫామ్ వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడికి వస్తావు, అందరికీ సహాయం చేస్తూ ఉంటావు, అది నేను చూస్తూనే ఉన్నాను. ఈ వేషం నుండి నేను బయటికి రాలేకపోతున్నాను సార్. గత 40 ఏళ్లుగా నా ఒంటి మీద ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి సార్. ఈ యూనిఫామ్ లేకపోతే నేను లేను సార్. ఉంటాను సార్.
సరే సరే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? సార్ ఆయన మీ నాన్నగారు కదా. అన్నా ఇదిగో ఉన్నారు. అయ్యప్పన్న ఏంటి ఎక్కడికొచ్చి కూర్చున్నారు? మేము ఎంతగా వెతుకుతున్నామో తెలుసా? ఏంటి విషయం? మేము కలెక్టర్ గారిని చూసాం. రోడ్డుని వెడల్పు చేయడం కోసం కాలనీని ఖాళీ చేయాలని కలెక్టర్ గారు చెప్పారు. కాలనీ పక్కనే ఈ రోడ్డు ఉన్నందువల్ల దాన్ని వెడల్పు చేయడం కోసం కాలనీ మొత్తం ఖాళీ చేయాలని చెబుతున్నారు. కొన్ని రోజుల్లోనే మొత్తం నోటీసులు ఇస్తామని చెప్పారు. దగ్గర దగ్గర అక్కడ 100 కుటుంబాలకు పైగా ఉన్నాయి. తెలుసు, నాతో ఉన్న శంకర్ కూడా అక్కడే ఉన్నాడు. అన్నీ 400-300 స్క్వేర్ ఫీట్ ఇళ్ళే. అక్కడి నుంచి ఖాళీ చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి? అయ్యప్పన్న మీరు కొంచెం పిల్లల్ని చూసుకుంటే. నేను చూస్తాను, మీరు వెళ్ళిరండి. చెప్పు విశ్వా, నేను ఆఫీసులోనే ఉన్నాను. అలాగేరా. నా తమ్ముడు విశ్వనాథ్. తెలుసు సార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ గారు. సార్ నేను వెళ్ళొస్తాను సార్. హలో సార్. రా. నేను పొద్దున మీకు ఫోన్ చేశాను, దొరకలేదు. ఈరోజు జాయినింగ్ డే కదా, కాస్త బిజీ అంతే. వదిన పిల్లలందరూ జాత ఇంట్లో ఉంది, పిల్లలు హాస్టల్లో ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారు. చూడు విశ్వ, ఉదయాన్నే నా మూడు పాడయింది. అర్థమైంది. పొద్దున కలెక్టరేట్లో నాన్నగారిని కలిసి ఉంటారు అంతే కదా? సరిగ్గా చెప్పావు. అతను ఇక్కడికి వచ్చుడకూడదు. రిటైర్ అయిన తర్వాత కూడా యూనిఫామ్ వేసుకుని కలెక్టరేట్ వస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఎంత బాధాకరంగా ఉంది తెలుసా? అందుకనే అందరూ అతన్ని పెచ్చోడు అంటున్నారు. లేకపోతే మనమే అతన్ని పెచ్చోడిని చేసేద్దాం. ఎలా? ఏ రూలింగ్ పార్టీ, అందులో హోమ్ మినిస్టరు కూడా మన చేతిలోనే. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డాక్టర్ అతన్ని చెక్ చేసి తీరాల్సిందే. అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ దొరికితే అతను నిశ్చయంగా పిచ్చివాడే. ఐడియా అయితే చాలా బాగుంది. నానా, ఏంటి ఇదంతా, ఏం చూస్తున్నారు? పాత గవర్నమెంట్ ఆర్డర్ కాపీ. చాలా ఏళ్ల క్రితం చిత్తూరు కలెక్టర్ దగ్గర నేను దవాలీగా ఉండేవాణ్ణి. అప్పుడు ఒక కలెక్టర్ గారు ఉండేవారు. ఆయన పేరు రామలింగం గారు, తమిళ ఆయన. నివాసం ఉంటున్న వాళ్ళని వేరే చోటకు మార్చడానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కొద్ది చెడు. ఏ మీరు చదవలేకపోతున్నారా? నా వల్ల కావట్లేదు, అంతా ఏదోలా కనపడుతుంది. మీకు కళ్ళు జోడు పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. 65 ఏళ్ళు వస్తున్నాయి కదా. ఇంతవరకు నాకు ఏ సమస్య లేదు కదా. అలాగే ఏదన్నా కళ్ళకి సమస్య వస్తే కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది. కళ్ళ చూపు నుండి వెళ్లకుండా చూసుకోవాలి. ఆత్మ యొక్క జ్ఞాన దృష్టిని వెళ్లకుండా చూసుకోవాలి. చదువు. 1960 ముకుందపురం తాలూకు మేలూరు కిలకాంపట్టి గ్రామం రెవెన్యూ 165. చాలు చాలు చాలు. ఈ ఉత్తర్వులని ఆ రోజు కలెక్టర్గా ఉన్న నారాయణమూర్తి గారు నాకిచ్చారు. ఇందులో నీకేమైనా అర్థమైందా? లేదే. 1957 ఆంధ్ర ల్యాండ్ కన్సర్వేషన్ యాక్ట్లో రూల్ 11 సబ్రూల్ ఏ ప్రకారం ఈ రెవెన్యూ. ఒక జిల్లాకి అధికారిగా ఉండేది కలెక్టరే. కలెక్టర్ని ఎప్పుడు కాపాడుతూ ఉండే రక్షక భటుడే దవాలి. 40 ఏళ్లుగా జీవించిన నా దవాలి జీవితం, ఎంతోమంది కలెక్టర్లతో పనిచేసిన అనుభవం, అలాగే అన్ని విషయాలు తెలుసుకోవాలని నాలో ఉన్న ఆవేశం చాలా విషయాల్ని నేను నేర్చుకునేలా చేసింది. ఇప్పుడు ఆ పని నుండి నేను బయటపడలేకపోతున్నాను. అయ్యప్ప అనే వ్యక్తి లేకుండా పోయి దవాలి అయ్యప్ప అనే వ్యక్తిగా బతుకుతూ ఉన్నాను.
అయ్యప్ప కన్నా గొప్పవాడు దవాలి అయ్యప్ప. ఎవరిని కించపరచడానికి వేదనపరచడానికి నేను ఇలా తయారవ్వలేదు. రిటైర్ అయిన తర్వాత యూనిఫామ్ వేసుకుని తిరగకూడదని నాకు తెలుసు, కానీ ఈ యూనిఫామ్ లేకపోతే నేను లేను. ఈరోజు మీరు కలెక్టర్ ఆఫీస్లో జయదేవన్ సార్ని చూశారు కదా? వాడికి కోపం వచ్చింది. తక్కువ కులంలో పుట్టడం వల్ల పెద్ద పెద్ద జమీందారులందరికీ సలాం చేసి వ్యవసాయం కోసం జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాడే నేను. దేవుడు ఈ లోకానికి ఎంతో మేలు చేశాడని నేను ఎప్పటికీ నమ్ముతూనే ఉంటానమ్మా. అవన్నీ నన్ను వదిలిపెట్టి వెళ్లకుండా దేవుడిచ్చిన వరప్రసాదమే ఈ ప్రభుత్వ ఉద్యోగం. ఐ హాస్పిటల్ వెళ్ళారా? ఏమైంది? డాక్టర్ గారిని కలిశాను, కళ్ళజోడు రాసిచ్చారు. కళ్ళజోడు దొరకలేదా? తనెక్కడా? అదే అంజలి. తను ఏదో కొనాలని బయటికి వెళ్ళింది. నానా, నేను నిన్నటి నుంచి ఊర్లో జాయిన్ అయ్యాను. నిన్న కలెక్టర్ ఆఫీస్లో మిమ్మల్ని నేను చూశాను. నా పని బిజీలో మీతో మాట్లాడలేకపోయాను. పర్వాలేదు జయదేవ్, నీ పని గురించి నాకు బాగా. మీరెందుకు యూనిఫామ్ వేసుకుని కలెక్టరేట్ వెళ్తున్నారు? కొంచెం కూడా సిగ్గులేదా మీకు? ఏ ఊరుకోరా నాన్న, నా మాట విను. ప్రతి ఒక్కరూ మమ్మల్ని తిడుతున్నారు. అది కాదయ్యా. ఏంటి, అతను చెప్పింది కరెక్ట్ కదా? ఇక్కడ మీకు ఏ లోటు ఉంది? కొత్త ఇల్లు, కారు, డబ్బులు, ఏసీ, మళ్ళీ బ్యాంక్ అకౌంట్, మీతో రిటైర్ అయిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒక ముసలాయనకి ఇంతకన్నా ఏం కావాలి? ఏం కావాలని అడుగుతున్నావా? ఒరే, మీరు చెప్పినవన్నీ నాకున్నాయి. సమయానికి భోజనం, వెళ్ళి రావడానికి కారు, అన్నీ ఉన్నాయి. ఇవేమీ కూడా నాకు వద్దురా. నాకు కావాల్సింది మీరిద్దరే. నా ఇద్దరు కొడుకులు, వాళ్ళ ప్రేమాభిమానాలు, నేను పెంచి పెద్ద చేసిన నా ఇద్దరు కొడుకులు, నాకున్న రెండు కళ్ళలాగా. దీన్నే ఈ ప్రపంచం పిచ్చని చెప్తుంది. మీకోసం మేము మా ఫ్యామిలీని త్యాగం చేసుకోలేము. అన్నిటినీ వదిలేసి మాతో వచ్చి ఉండిపోండన్నావు, అది కూడా మీరు ఒప్పుకోవట్లేదు. ఆపరా. ఒక పోలీస్ కమిషనరు, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు చేస్తున్న దురాగతాలని నాకు తెలుసురా. దొంగలు, పిక్ పాకెట్, రాజకీయ నేరస్తులని దండించడం మానేసి కోట్లలో లంచం తీసుకుంటూ ఇంట్లో తలెత్తుకుని బయట సిగ్గు సచ్చి నలుగురు ముందు తలదించుకుని తిరగడం నేను చూశానురా. ఈ పాత్రిక మనుషులందరూ ఇద్దే. ఈ పాలిటిక్స్, అధికారాలన్నీ మన మంచికే కాక పేదవాళ్ళ మంచి కోసం కాదు. అది అర్థం చేసుకోండి. నాన్నా, ఈ దేశం ఎప్పటికీ మారదు. తలరాత అదే ప్రభుత్వం, దోపిడీ చేసేవాడు, దొంగ, హత్యలు చేసేవాడు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు అప్పటికీ మారరు. మీరు కాస్త అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మార్చడానికి మనం ఎవరని చెప్పండి? చాలు. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని మీరు ఇక్కడికి వస్తే నేను చాలా బాగానే ఉన్నాను రా. మీకు చాలా వయసు అయిపోయింది నాన్నగారు. మనం ఒక మంచి డాక్టర్ని కలుద్దాం, అవసరమైతే కౌన్సిలింగ్ కూడా చేద్దాం. వద్దు, మీరు చెప్పిన రోగాలు, చెడ్డ గుణాలు నాతోనే ఉండనివ్వండి. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలనేగా నిన్ను మేము పనిలో పెట్టింది. తననేమీ అనకండి, నేను చెప్పడం వల్లనే తను బయటికెళ్ళింది. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రెండన్న, మనం వెళ్దాం. ఈ వయసులో అసలు మీకు ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. వెళ్దాం అన్నాను కదా. అనవసరంగా ఇతనితో మాట్లాడితే మనకి బీపీ ఎక్కేస్తుంది. ఏమైంది నాన్న? ఏంటి నాన్న చెప్పండి.
ఏమైంది? ఏంటి, ఏం తెలియడం లేదా? ఏదో రహస్యంగా. రహస్యంగా ఉందా? ఇంకొకసారి చూడండి, ఏం కనిపిస్తుంది? ఏంటో చెప్పండి. సరే, నన్ను చూడండి. ఏం తెలుస్తుంది? నాకేదో బోజరగా కనిపెడుతోంది. ఇవ్వండి, నేను చూస్తా. ఇందులో ఏం ప్రాబ్లం లేదే. ఈ కళ్ళజోడు బాగాలేదమ్మా. ఒకవేళ వాళ్ళు కళ్ళజోడు ఏదైనా మార్చిచ్చుంటారేమో. లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. సరే, మనం ఇంకొకసారి వెళ్ళి చూద్దాం. అమ్మా, నా కళ్ళకి చూపు తగ్గిపోతుందంటావా? ఏం చెప్తున్నాను నాన్న, అలా మాట్లాడకండి. లేదు, గ్లాస్ ఏం మారలేదు, ఇది మీదే. దీని ద్వారా చూస్తుంటే మీకేం కనిపిస్తోంది? ఏది సరిగ్గా కనపడటం లేదు. ఒక్కసారి మీరు పెట్టుకొని నన్ను చూడండి. బాగా ఏం కనిపిస్తోంది? మీ మొహం బొజర బొజర కనబడుతోంది. అసలు ఏమంటున్నారు మీరు? అది మేడం, రెండు నీటి చుక్కలు గ్లాస్ మీద ఉన్నట్టు వాటి మధ్యలోనే నేను చూస్తున్నాను. ఒక్కొక్క గ్లాసులోను ఒక్కొక్క నీటి చుక్క. దాంతో చూస్తున్నప్పుడు కళ్ళంట నీళ్ళ రెండు కన్నీటి చుక్కలు, ఇక్కడొకటి ఇక్కడొకటి. సరే, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. హలో, ఏంటి అనితక్క? సార్ లేరా? ఉన్నారు. ఏంటి విశేషం? నువ్వు చెప్పేది నిజమేనా? సరే, ఆయన వస్తే చెప్తాను. సరే, ఓకే. ఏంటి, ఎవరు ఫోను? అనితనే కాల్ చేసింది. ఇలా చూడండి, మీరు చెప్పినట్టు అన్ని చేశాను. మీ నాన్నగారు పిచ్చంటే. ఏం మాట్లాడుతున్నాను? నిన్న ఆయన కొత్త స్పెక్స్ తీసుకొచ్చారు కదా, రాత్రిపూట చూస్తుంటే అసలు ఏం కనిపించటం లేదంట. ఇవాళ ఉదయం మళ్ళీ హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ ఎన్నో టెస్టులు చేశారు. ఎన్నో చేసిన తర్వాత ఒక సైకియాట్రిస్ట్ చూపించమన్నారంట. వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను. మీ నాన్నగారికి మెంటల్ అట. అమ్మయ్యా, ఎలాగో సమాధానానికి వచ్చారు. ఏం సమాధానం? ఒకవేళ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పొచ్చు కదా మీ నాన్నగారికి పిచ్చని. నువ్వు వెళ్ళి ఒక టీ తెస్తావా? వెళ్ళు. అయ్యప్పన్ గారికి భయం ఉందా? భయమా? ఎవరు? ఈ కళ్ళద్దాలకి ఎటువంటి సమస్య లేదు, పర్ఫెక్ట్. అదేవిధంగా అయ్యప్పన్ గారికి ఎటువంటి సమస్య లేదు. అంటే నా కన్నయ్యలక సమస్య? ఒక చిన్న సమస్య, అది వయసుతో పాటు వచ్చేదే. ఏవేవో మానసిక సమస్యలున్నాయి, టెన్షన్, కంగారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని ఎంతగానో బాధిస్తోంది. అవును, పిల్లలంతా గొప్ప గొప్ప జాబుల్లో స్థిరపడ్డారు, నిజమే కదా? ఇంకా ఎట్టి సమస్య? అయ్యప్పన్ గారి సమస్య కంటి సమస్య కాదు. కళ్ళద్దాల్లో చూసేటప్పుడు రెండు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అలా కనపడ్డమంటే ఎటువంటి సమస్య లేదు, ఇంకేదో సమస్య ఉంది. మనసుకు సంబంధించింది, మానసిక సమస్య, మెంటల్ డిస్ట్రాక్షన్. అదేం పెద్ద సమస్య కాదు, దాన్ని చాలా సులభంగానే పరిష్కరించచ్చు. నమ్మకమంటే సరిపోతుంది. మనస్సు ఒక గుర్రం లాంటిది, దాన్ని కంట్రోల్ చేస్తే సరైన దిశలోకి తీసుకెళ్లొచ్చు.
ఓ విషయం అడగచ్చా? అయ్యప్పనంటే ఎవరు? ఇంతకీ మీ గతమేంటి? అప్పుడు మీరేం చేసేవారు? మా నాన్న రక్షకుడు, కూలి పని చేసేవాడు, కలెక్టర్ ఇంట్లో పనిచేసేవాడు. నేను అమ్మ నాన్న కష్టాన్ని బాధల్ని ఎంతగానో అనుభవించేవాడు. అప్పట్లో ఉన్న కలెక్టర్ జార్జ్ వర్గీస్ గారింట్లో పనివాళ్లుగా ఉండేవాళ్ళు. మా నాన్న కావలన్, మా అమ్మ కౌసల్య. కలెక్టరు, కలెక్టర్ భార్య ఎంతో మంచి మనసున్నవాళ్ళు. మా అన్ని కష్టాల్లోనూ వాళ్ళు మాకు ఎంతగానో సహాయం చేశారు. రాత్రి పగలని చూడకుండా ఆ ఇంట్లో అన్ని పనులు మీ ఇద్దరమే చేస్తూ ఉండేవాడు. అందరూ వచ్చేసారా? వచ్చేసాం. కేశవన్, బాలచంద్ర అటువైపు వెళ్ళండి. అలాగే. భాను, మేరీ లోపల పనిచేయండి. ఇక మీరిద్దరూ నేరుగా తోటకు వెళ్ళండి. ఏనికి, ఆరోగ్యం బాగోలేదండి. మరైతే ఎందుకని వచ్చారు? మరేం పర్వాలేదు, పనిచేయడం మొదలు పెడితే వ్యాధులన్నీ పోతాయి. ఏంటి ఏంటి సమస్య? ఒంట్లో బాగాలేదా? అవునయ్యా, జ్వరం, దగ్గు. మందులేమో వేసుకోలేదా? వేసుకున్నానయ్యా, డాక్టర్ గారు మందులు ఇచ్చారు, వేసుకున్నాను. ఓ, జ్వరం ఇంకా కాస్తా ఉంది. ఈ రోజు పని ఏం చేయకు, ఇక్కడే ఉండు. నారాయణ, ఈయన ఇక్కడే ఉండని, పని ఏం చెప్పకండి, భోజనం పెట్టి కూలిచి పంపించండి. ఈ దగ్గు జలుబు అప్పుడప్పుడు వస్తుంటుందా? వస్తుందయ్యా, కానీ పని చేయకుండా నేను ఉండలేనయ్యా. నీకు ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తను ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడయ్యా. అరే బాబు, ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక బిడ్డయ్యా. అవునా? ఆ అబ్బాయి లక్షణంగానే ఉన్నాడు. ఎంతవరకు చదువుకున్నాడు? 8వ తరగతి వరకు. ఎందుకు మధ్యలో ఆపేశావు? 8వ తరగతి వరకే మన ఊళ్ళో ఉందయ్యా, ఆ తర్వాత టౌన్కి వెళ్ళాలి. పనికి ఏమైనా వెళ్తున్నావా? లేదండి. కూలి పనికే పంపాలని అనుకున్నావయ్యా, కానీ అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఆడు ఎంతగా చదువుకున్నాడు కదా అయ్యా. మీరు దయ చూపించారంటే ఏదైనా ఒక పని. సరే చూద్దాం. నారాయణ, రా వెళ్దాం. వచ్చే సోమవారం ఆఫీస్కి వచ్చి నన్ను కలువు. సరే సార్. ఆయన చాలా మంచివారు, తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు. మా నోరు అమ్మవారి తల్లికి 7 కుండలు పొంగలు పెడతానని మొక్కున్నాను. వీడికి ఉద్యోగం వచ్చిందంటే నేను ప్రశాంతంగా ఉండొచ్చు. వాడికి పని దొరకగానే వెంటనే పెళ్లి చేసేయాలి. ఇలా చూడండి, మహాత్మాగాంధీ కాలనీలో ఒక అమ్మాయి ఉంది, సుభద్ర అని. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఆ అమ్మాయిని అడిగి చూడకూడదు, మన అబ్బాయికి ఇచ్చి చేద్దాం. సరే చూద్దాం, ఉద్యోగం రాని. మన గోవిందు రిటైర్ అయ్యేది ఈరోజే కదా? అవును సార్, ఈరోజు 31వ తేదీగా. రాత్రికి విందు ఏర్పాట్లు చేసావా? చేశాం సార్. నమస్కారం సార్. ఏంటి గోవిందు, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. బాధపడుతున్నావు కదూ? తప్పకుండా సార్, 30 సంవత్సరాలకు పైగా ఈ ఆఫీస్లో ఉద్యోగం చేశాను. హఠాత్తుగా ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబితే చాలా బాధగా ఉంది సార్. పర్వాలేదు, నీ బాధ్యతలన్నీ పూర్తి చేసావు కదా. అవును సార్, అదే తృప్తి. వెళ్ళండి. కమింగ్. నీ పేరు అయ్యప్ప కదా? అవునయ్య గారు. అయ్యప్ప, ఇతని పేరు గోవింద్. వీరు ఈరోజు సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నారు. దండాలయ్యా అన్నట్టు మీ యూనిఫాము ఇతనికి ఇవ్వండి.
అది నువ్వే ఇస్తే బాగుంటుంది. వద్దు సార్, మీ చేతులతోనే ఇవ్వండి సార్. రేపటి నుంచి నువ్వే నా గుమస్తావి, నా సర్జన్ ప్రొడక్టర్వి, కాపులాదారుడివి. నాకు కాదు, నాకున్న పదవికి, మన రాష్ట్రానికి కాపులాదారుడివి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా సంతోషం, రండి. సార్, అయ్యప్ప, ఇక్కడ ఫుడ్ ఏమీ నాకు నచ్చట్లేదు. ఒక మంచి పని మనిషి కావాలి. డబ్బులు ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఫుల్ టైం ఇక్కడ ఉండాలి. ఓకే సార్. మీలాగా సిన్సియర్గా ఉండాలి. అర్థమైందా? ఓకే సార్. అయ్యప్ప, నువ్వా? రారా. ఎవరు తను? నా భార్య సుభద్ర. ఓ అవునా? మీరు ఇంట్లో పనికి పని మనిషి కావాలన్నారు కదా. అవును. తను చేస్తుంది సార్. అవునా? చాలా సంతోషం. అయ్యప్ప, మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా? ఉన్నారు సార్. వాళ్ళని మా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు. మీకు ఇక్కడ ఏ లోటు ఉండదు. ఆ అవుట్ హౌస్ క్లీన్ చేసేసి మీరు అక్కడే స్టే చేయొచ్చు. అలాగే సార్. అయితే సరే, లోపలికెళ్ళండి. రా, ఉంటాను సార్. అన్నం వడ్డించు, దగ్గరికి రా. ఒక భార్య వడ్డించినట్టే వడ్డించాలి. అర్థం కాలేదా? అరే అర్థం కాలేదంట. ఇట్రా, నేను చెప్తా, దగ్గర దగ్గర ఇటు చూడు, నేను నేర్పిస్తా. ఇట్రా ఇట్రా. భార్య అంటే అర్థం కాలేదా? భార్య అంటే వైఫ్, భార్య లాగా వడ్డించు, వడ్డించు. అలా చూస్తూ ఉండిపోయాను. నువ్వు నువ్వు ఒక దేవతలా ఉన్నావు. ఈ ప్రపంచంలో నీలాంటి అర్ధగతిని నేను ఎప్పుడు చూడలేదు. ఇటు చూడు, ప్రేమగా నీకోసం చాలా ఇష్టంగా ఒక శారీ కొన్నాను. ఇటు చూడు, కాంచీపురం పట్టు చీర 2,000 రూపాయలు అయింది ప్రేమతో నీకోసం.